సో ఇక్కడేంటి, ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మ్యూజిక్ చెప్పారు కదా, మ్యూజిక్ ఐ గివ్ వన్ ఫ్రెండ్స్ పాయింట్. ఒకడు నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు మ్యూజిక్ మామూలుగా అని పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే, సి మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ అపాన్ అతని పేరు ఉంటే ఎంత కొంటారు, నేమ్ ఈజ్ డిఫరెంట్. రైట్. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రెహమాను సుభాష్ గారికి, హీ వాజ్ డూయింగ్ ఏ ఫిల్మ్ కాల్ యువరాజ్. యువరాజ్లో అది ఒక రెహమాన్ ఈజ్ నొటోరియస్ ఫర్ డిలేస్, చాలా హింసించేస్తాడు టైం ఇవ్వకుండా. సుభాష్ గారు మెసేజ్ పెట్టాడు రెహమాన్కి, నాది సల్మాన్ ఖాన్, కటీనా కైఫ్ డేట్స్ ఉన్నాయని మనం సెట్ అంతా వేసుకున్నాం, ఇంకా నువ్వు పాట ఇవ్వకపోతే ఏమైపోతాను అది ఇది అని ఒక చాలా హార్ష్ మెయిల్ పెట్టాడు రెహమాన్కి. రెహమాన్ అప్పుడు లండన్లో ఉన్నాడు. సో రెహమాన్ ఫోన్ చేసి, ఓకే నేను బాంబే వస్తాను, చెన్నై వెళ్ళాలి, బాంబేలో దిగి సుఖవీందర్ సింగ్ స్టూడియోకి రండి మీరు ఫలానా టైంకి, నేను వచ్చి అక్కడ మీ పాట చేస్తాను. ఇట్స్ సరే అని నెక్స్ట్ డే టూ డేస్ అయ్యాకో సుఖవీందర్ స్టూడియోకి వెళ్ళాడు. రెహమాన్ ఇంకా ఎయిర్పోర్ట్లో ఆంధ్రవేలో ఉన్నాడు. ఈ సుఖవీందర్ కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఏంటి అంటే, మీకు ఏదైనా పాట చేసి పెట్టమన్నాడు అన్నాడు. ఇంకా సుభాష్ వచ్చింది కోపం. సో ఇప్పుడు తెలియక చెప్పేసాడు అనుకున్నాడు సుఖవీందర్. రెహమాన్ వచ్చాడు. రెహమాన్ వచ్చి హాయ్ హాయ్ అన్నాక, ఏంటి ఏమైనా చేసేవా అన్నాడు. సుభాష్ ఎదుగుని అడిగాడు, ఏమైనా పాట చేసేవా అంటే చేశాను వినిపించండి, అది వినిపిస్తే నాకు బాగుంది మీకు ఎలా ఉంది అన్నాడు. ఇంకా సుభాష్ గారి అరవటం మొదలెట్టాడు. వాట్ ద ఫక్ టు థింక్, ఏంటి నేను నీకు 3 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామంటే నువ్వు సుఖవీందర్తో చేస్తావు అటు, నేను చేయలేనా సుఖవీందర్తో, నువ్వు కావాలా నాకు అది ఇది అని చెప్తే, మైండ్ యువర్ టంగ్ మిస్ గాయ్, యూఆర్ పేయింగ్ ఫర్ మై నేమ్ నాట్ ఫర్ మై వర్క్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అన్నాడు. ఇప్పుడు మీకు తెలిసింది, మీరు ఉన్నారు కాబట్టి తాళ్ళ పాటలు నేను ఎక్కడ తెచ్చాను మీకు తెలుసా, అది నువ్వు వేరే సినిమాలు కానీ ఎక్కడ ఇస్తాను మీకు తెలుసా, అది నా డ్రైవర్ చేయొచ్చు, నా మాలి చేయొచ్చు, నేను ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు, ఏదైనా చేయించాను, నా పేరు ఇస్తున్నా, మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అని చెప్పడానికి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. పాయింట్ 1. పాయింట్ 2, మీకు నచ్చిందా లేదా చెప్పండి, ఇది మీరు నచ్చుకోవచ్చు. నేనేమన్నాను, మీకు బాగుందా అని అడిగే తీసుకోండి అనలేదు కదా. మీకు ఇది బాగాలేదు అంటే ఐ విల్ డూ అనదర్ థింగ్ అని చెప్పి నేను చెన్నై వెళ్ళి పంపిస్తాను వెళ్ళిపోయాడు సుభాష్కి. వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహమాన్ సుఖవీందర్ నాకు ఇదంతా సుఖవీందర్ చెప్పాడు. సుఖవీందర్ ఫోన్ చేసి, నాకు ట్యూన్ నిజంగా చాలా బాగుంది, నాకు అది ఫినిష్ చేసి నాకు మెయిల్ చేశాను, అయిపోయింది. 1 ఇయర్ అయిన తర్వాత వీడు రెహమాన్ మేనేజరు ఒక 5 లక్షలు చెక్ అది పంపించాడు సుఖవీందర్కి. ఏంటి ఇది చెక్ అంటే, మీరు యువరాజ్కి ఏదో పాట చేశారంట కదా, రెహమాన్ అది వేరే వరకు అమ్మాడు, మీ షేర్ కింద 5 లక్షలు పంపమని చెప్పి అన్నాడు. ఎవరికి అమ్మాడు, స్లమ్ డాగ్ మిలియనేర్ జైహో పాట అది, జైహో సాంగ్. ఇప్పుడేంటి, సుభాష్ గాయకి అంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ టేస్ట్ ఉండి జైహో సాంగ్ నచ్చలేదంటే ఎలా చెప్తారు మీరు? అది ఆయన మైండ్ స్టేట్, ఆయనకు ఉన్న కోపం, ఆయన సిచ్యువేషన్ సరిపో, ఏదో 100 కారణాలు ఉంటాయి దానికి. ఓకే, సో ఇప్పుడు ఒక లాజిక్ ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి అంటే, మీరు వాడి పేరు వాడితే ఆడియో కంపెనీ ఎంత ఇస్తుంది, వాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, వాడి పేరు ఉంటే ఎంతమంది యూట్యూబ్ వ్యూస్ వస్తాయా, ఇదొక కేసు. 2, అసలు పాట అంత నచ్చింది జనాలకంటే అన్నోన్ పర్సన్ పాట నచ్చేస్తుంది ఒకటి. అంతమంది ఇప్పుడు కవరెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం చేసాడు అది, అండ్ హీ సోల్డ్ మోర్ దెన్ రెహమాన్. అది పాయింట్ కాదు. 3 పాయింట్ ఏంటి, అసలు యాక్చువల్గా ఎంత కాస్ట్ అవుతుంది సాంగ్కి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర కూడా వచ్చి ఒక పాట వినిపించాడు, అది ఒక ఆర్కెస్ట్రేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు నేను అసలు అలాంటిది వినలేదు ఇప్పుడు. అంటే అకాస్టిక్ సౌండ్స్ కానీ ట్రంబోన్స్ చాలా డిఫరెంట్ ఇది ఉంది. సో నేను ఇప్పుడు కీబోర్డ్ ట్రాక్ అంటే, ఇప్పుడు చాలా రోజుల వరకు అసలు అకాస్టిక్ సౌండ్స్ ఒరిజినల్ ఫ్లూట్ ఒరిజినల్ స్ట్రింగ్స్ లేకపోతే ఫీలే ఉండదు అని చెప్పేవారు. ఒక స్టేజ్లో ఏమైందంటే, ఇది ఇచ్చే సౌండ్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు మోస్ట్లీ. అప్పుడు చచ్చినట్టు వాళ్ళని తీశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈడు నాకు వినిపించాడో, నేను ఎవరు చేశారు దీని ట్రాక్ అన్న, రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా అన్నాడు. అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాండ్ ఇన్ ద వరల్డ్. అది జేమ్స్ క్యామరన్, స్పీల్బర్గ్ అంట అంత పెద్ద రేంజ్ సినిమాలు చేస్తారు. సో నేను కానీ అలాగే ఉంది, ఇంటర్నెట్ ఎలా ఉంది,
ఆ ట్రీట్మెంట్ అది ఆ ప్లేయింగ్ అంతా అలా ఉంది. ఏంటి వాట్ డూ మీన్ అంటే, ఇప్పుడు మొత్తం ఈ సరిగం పది నోట్స్ ఉంటాయి కదా, ఈ నోట్స్ని వేరియస్ కాంబినేషన్స్లో వాళ్ళు చెల్లోసు, స్ట్రింగ్స్, ఫ్లూటు, బ్యాంజో, ఏదో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కాంబినేషన్ ఆ నోట్స్ వాయించి దే గేవ్ ఇట్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ గిఫ్ట్ టు సమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ఏదో సమ్ మ్యూజిక్ దగ్గర. వాళ్ళకి స్టూడెంట్స్కి వినిపించడానికి ఫలానా ఆర్కెస్ట్రా వాళ్ళు ఈ నోట్ ఇలా చేశారు అది దానికి. ఈడేం చేశాడంటే దాన్ని హ్యాక్ చేసి ఆయన తెచ్చుకున్నాడు. ఓకే, ఇది వీడి ట్యూన్ పెట్టాడు. అప్పుడు ట్యూన్ వీడు కంపోజ్ చేసి వాళ్ళు ప్లే చేశారు. యాక్చువల్గా వాళ్ళే ప్లే చేశారు. వీడి కోసం ప్లే చేయకపోయినా వాళ్ళు ప్లే చేసింది వీడు అమర్చాడు. దాని తర్వాత ఏం చేశాడు, ఈ రిథమ్స్ అయితే 100,000 దొరుకుతాయి, దీనికి తగ్గ అది పట్టుకున్నాడు. ఆడు ఎవడో ఫ్రెండ్ ఎవడో లిరిక్ రాశాడు. వీడు 5 ఫేమస్ సింగర్స్ ఈమెయిల్స్ సంపాదించి వాళ్ళకి ఈ ట్యూన్ ఒక చిన్న లెటర్, ఐఎమ్ ఏ వెరీ పువర్ పర్సన్, నా దగ్గర డబ్బులు కానీ ఈ ట్యూన్ ఒకవేళ మీరు విని మీకు నచ్చితే మీరు పాడి నాకు ఇస్తే నేను నేను అమ్మగలిగితే మీకు ఇస్తాను డబ్బులు అని ఒక క్యూట్ నోట్ ఏదో రాశాడు. ఈ సెంట్ టు మోర్ దెన్ 20-30 సింగర్స్. మై గాడ్. దాంట్లో 2 రియాక్టర్ ఆ 30 మందిలో. ఇవేమైంది అని టవటాటకు వచ్చానంది మెయిల్స్ అంతే అంతే. ఫైనల్లీ హరిహరన్ సాంగ్ ద సాంగ్ అండ్ ఫీమేల్ సింగర్ కూడా ఫేమస్ సింగర్ మర్చిపోయాను. ఆడేంటి ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోకుండా ఫుల్ పాట తయారు చేశాడు. స్టూడియో లేదు, ఇన్స్ట్రుమెంట్ లేదు, వాడు ప్లే చేయరా ఏది అసలు. అంటే టెక్నాలజీ అక్కడ ఉందంటున్నాను నేను. అవును, దట్ ఈస్ వై ఐమ్ సెయింగ్. కానీ మనం అది యూజ్ చేసుకోకుండా మంచి 20 అంటే మనకి విజువల్ అది బాగుంటుంది. ఇప్పుడు మీరు శివమణి అన్నాడు అనుకోండి, శివమణి ఆడి విజువల్ అంతే, ఆడ డ్రమ్స్ ఏం కూడా ఎవరికి తెలీదు. మీరు శివమణి విజువల్ తీసేసి మీరు ఉట్టి సాంగ్ అనేది అన్ని డ్రమ్స్లోకి ఉంటుంది, ఏమి డిఫరెన్స్ ఉండదు. కానీ అది విజువల్గా సేమ్ టెంకటగారు అన్ని కొడితే అది అమ్మ ఎస్ వీళ్ళంటే డ్రమ్మర్ అసలు లేడు అనుకుంటాం మనం. సో ఇట్ వర్క్ ఆన్ స్టేజ్. మీరు ఎప్పుడైనా తను కొట్టిన పాట ఆడు విజువల్ లేకుండా ఏంటండి, నేను పేరు మార్చుకుంటాను దానికి, వేరే దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది. సో అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ వాల్యూ. సో శివమణి విల్ వర్క్ ఆన్ స్టేజ్, సమ్వన్ ఎల్స్ మైట్ నాట్ బి ఏబుల్ టు వర్క్. He works on stage because of his personality, not because of what he is playing. అది నేను చెప్పేది. ఇప్పుడు అలా చూస్తే చౌరాసియా గారి ఫ్లూట్ అలా డ్రమ్స్ ఏం కూడా ఎవరికి తెలీదు. మీరు శివమణి విజువల్ తీసేసి మీరు ఉట్టి సాంగ్ అనేది అన్ని డ్రమ్స్లోకి ఉంటుంది, ఏమి డిఫరెన్స్ ఉండదు. కానీ అది విజువల్గా సేమ్ టెంకటగారు అన్నీ కొడితే అది అమ్మ ఎస్ వీళ్ళంటే డ్రమ్మర్ అసలు లేడు అనుకుంటాం మనం. సో ఇట్ వర్క్ ఆన్ స్టేజ్. మీరు ఎప్పుడైనా తను కొట్టిన పాట ఆడు విజువల్ లేకుండా ఏంటండి, నేను పేరు మార్చుకుంటాను దానికి, వేరే దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది. సో అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ వాల్యూ. సో శివమణి విల్ వర్క్ ఆన్ స్టేజ్, సమ్వన్ ఎల్స్ మైట్ నాట్ బి ఏబుల్ టు వర్క్. హీ వర్క్స్ ఆన్ స్టేజ్ బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ, నాట్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ ప్లేయింగ్ అన్న, అది నేను చెప్పేది. ఇప్పుడు అలా చూస్తే చౌరాసియా గారి ఫ్లూట్